తెరా చాలా జల్దీరిందా, ఇంకా దొరదగా ఉందా? ఏముందిరా అక్కడ 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావు అనుకో, ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే సుత్తుకో. ఏంటి వాడు అలా వదిలేసా? నేను కదా వాడిని కొట్టాలి. ఓ ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డి వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డి. పెట్టడం తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం ఇదేనా ఫ్యాషన్ ఎగ్జిబిషనా? ఏయ్ మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావు అనుకో, చెయ్యేసేవాడు చేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు వద్దు, అలా చూడద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడవడిచలా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి రెండు చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా?